అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశాలను ఉపయోగించుకొని తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకెళ్లనుంది అధికార వైసీపీ. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఓటర్ అకౌంట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఇక 3 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. రేపే ఓటర్ అకౌంట్ బడ్జెట్ చర్చ ఆమోదం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్తుపై అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడానికి ఇవాళ డెడ్ లైన్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్కు సమాధానం ఇవ్వాల్సి ఉంటాయి. రెబల్ ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ ఏ క్షణమైనా తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. వీరు హైకోర్టును ఆశ్రయించినా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు. నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలగిరిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతుంది. జార్ఖండ్లో చంపై సోరేన్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనుంది. 81 మంది సభ్యులు గల జార్ఖండ్ అసెంబ్లీలో ఒక సీటు ఖాళీగా ఉంది. దీంతో 80 మంది సభ్యులు గల సభలో బలం నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్కు సంఖ్యాపరంగా 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈడీ అదుపులో ఉన్న హేమంత్ సోరేన్ ఓటు వేయడానికి కోర్టు కూడా అంగీకరించింది. దీంతో బల పరీక్షలో నెగ్గుతామని చంపై సోరేన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీకి తన మిత్రపక్షాలతో కలిపి 31 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికార పక్షం నుంచి మరో 9 మందిని చీల్చితే కానీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చలేదు. జేఎంఎం కాంగ్రెస్లోని కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. త్వరలో మరో 2 హామీలను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇకపై వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ బదులుగా టీజీగా రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతిస్తూ ఆమోదముద్ర వేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 6 గ్యారంటీల అమలులో భాగంగా గృహ అవసరాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్దం జరుగుతుంటాయి. కేసీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రాజెక్టులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. అసెంబ్లీ మండలిలో 48 గంటల పాటు ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ప్రకటించిన హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఆరోపణలకు అసెంబ్లీలో దిమ్మ తిరిగే సమాధానం చెబుతామంటున్నారు. ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ లాలూచీ పడటంతోనే నాగార్జున సాగర్ను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏపీ పోలీసులు ప్రాజెక్టుపైకి వస్తారా, రాగలరా అని ప్రశ్నించారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నేరుగా తెలంగాణపై కుట్రపన్నారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ టెండర్ పూర్తయిన తర్వాత అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు ఉత్తమ్. కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 10 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్న కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం చేతిలో పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందని, 2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. కేంద్రంతో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం వల్లే ప్రాజెక్టుల అప్పగింత జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇప్పుడేమో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని, అయినా రేవంత్ రెడ్డి తప్పించుకోలేరన్నారు. ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు.
బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం పోయినా కాంగ్రెస్ రూపంలో మరో అవినీతి ప్రభుత్వం వచ్చిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్. రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ హైకమాండ్ కు ఫండింగ్ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సంపద వారికి ఏటిఎం లా మారిందన్నారు తరుణ్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల పంపిణీపై చర్చించారు. నిన్న సమావేశమైన ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు రాజకీయాలపై మాట్లాడారు. ఒకే రోజు రెండుసార్లు భేటీ అయిన ఇద్దరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎన్ని అని కాదు 98% స్ట్రైక్ రేట్ ఉండాలంటూ పవన్ కామెంట్ చేశారు. సీట్ల సర్దుబాటు కొందరికి బాధ కలిగించొచ్చని పవన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల అధినేతల మధ్య చర్చ హాట్ టాపిక్ గా మారింది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుతో కొన్ని ఇబ్బందులుంటాయన్నారు పవన్. సీట్ల సర్దుబాటు కొందరికి బాధ కలిగిస్తుందన్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో 98% స్ట్రైక్ రేట్తో దూసుకొస్తామన్నారు జనసేనాని. చంద్రబాబు పవన్ భేటీ సీట్ల కోసం జరిగిందా లేక నోట్ల కోసమా అని ప్రశ్నించారు మంత్రి అంబటి. వాళ్ళిద్దరూ భేటీ కావడంలో కొత్తేముందన్నారు. మేము ఎన్నికలకు సిద్ధమంటుంటే విపక్ష కూటమి ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. విపక్షాలు అభ్యర్థులను ప్రకటించేలోపే ఎన్నికలు పూర్తయి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు చంద్రబాబు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇటు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేశారు చంద్రబాబు. తాను జగన్ కు నమ్మిన బంటును అన్నారు మంత్రి అమర్నాథ్. జగన్ ఏ పని అప్పగిస్తే ఆ పని తప్పకుండా నెరవేరుస్తానన్నారు. పోటీ చేయాలని ఆదేశించినా పార్టీ తరఫున ప్రచారం చేయమన్నా సీఎం ఆదేశాలను శిరసా వహిస్తానని స్పష్టం చేశారు అమర్నాథ్. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ విచారణ చేయించుకోగలరా అని సవాల్ విసిరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుపై పుంఖానుపుంఖాలుగా కేసులున్నాయన్న కాకాని వాటిని న్యాయస్థానాల్లో స్టేలతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించుకున్నానని గుర్తు చేశారు కాకాని. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై అధిష్టానం సీరియస్ అయింది. వసంత అనుచర వర్గంపై వేటు వేసింది ప్రభుత్వం. మైలవరం పరిధిలోని 28 మంది కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు సభ్యులను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వసంత టీడీపీలో చేరుతారన్న వార్తలతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. మైలవరం కొత్త ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ని నియమించింది వైసీపీ హైకమాండ్. ట్విస్ట్ ఏంటంటే నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వసంత హాజరవుతారని సమాచారం. క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. కాంగ్రెస్ కూటమి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్నే ఎంచుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో హైదరాబాద్కే తరలిస్తుంది. ఇప్పటికే జార్ఖండ్ ఎమ్మెల్యేలు నగరంలో క్యాంపు వేసి రాంచీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీహార్ టీం హైదరాబాద్కు వచ్చింది. 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో భాగ్యనగరానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 12న బీహార్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటీవలే నితీష్ కుమార్ మహాగఠబంధన్కు వీడి ఎన్డీఏ సంచలనంలో చేరారు. ఇక దీంతో బీహార్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ ఈ నెల 12న బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన శిశువు విక్రయ కేసు డొంక కదిలింది. అక్రమంగా దత్తత తీసుకున్న వారి నుంచి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు భద్రాచలం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత శిశు విహార్కు అప్పగించారు. ఇక ఈ కేసులో A1గా డాక్టర్ స్పందన, A2గా గోపీ సందన్ను చేర్చారు. అక్రమంగా దత్తత తీసుకున్న ప్రవీణ్ పల్లవి దంపతులను A3 A4గా చేర్చారు. 4 నెలల క్రితం అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు కొత్తగూడెంకు చెందిన వారికి అక్రమంగా దత్తత ఇవ్వడంతో భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పుట్టిన బిడ్డ చనిపోయిందని తల్లిని నమ్మించింది మహిళా డాక్టర్. ఉత్తరాఖండ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌర స్మృతిపై నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ ఆమోదముద్ర లభించింది. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ ఈ డ్రాఫ్ట్ను తయారు చేసింది. ఫైనల్ రిపోర్టుని శుక్రవారం రాష్ట ప్రభుత్వానికి సమర్పించింది.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు ప్రధాని మోదీ స్వాతంత్ర్యం తర్వాత సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నవారు మన ప్రార్థనా స్థలాల ప్రాధాన్యతను అర్థం చేసుకోలేదన్నారు వారు తెచ్చిన సంస్కృతి గురించి వారే సిగ్గుతో తలదించుకునే ధోరణి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వాడకంతో మొత్తం వ్యవస్థ సరళతరమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు న్యాయ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు జవాబుదారీతనంతో పరిమిత ఖర్చులో న్యాయమందేలా తీర్చిదిద్దాలన్నారు 19వ శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దంలో మన న్యాయాన్ని ఇవ్వలేమన్నారు సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్థలో సాంకేతికతతోనే మొత్తం న్యాయ ప్రక్రియను సరళతరం చేయొచ్చని అమిత్ షా అన్నారు बीजेपी पै ढिल्ली सीएम अरविंद केज्रीवाल संचलन आरोपण चेशारु बीजेपी लो चेरालनी तनपै ओत्तिडि चेस्तुन्नारनी चेरिते केसुलु लेकुंडा वदिलेस्तामनी चेबुतुन्नारंटू हाट कामेंट चेशारु तननी ओंटरिनी चेसेंदुकु कुट्रलु चेस्तुन्नारनी मंडिपड्डारु एन्नि कुट्रलु चेसिना तलोग्गेदि लेदन्नारु केज्रीवाल एसपी चीफ अखिलेश यादव संचलन व्याख्यलु चेशारु राहुल गांधी चेपट्टिन भारत जोड़ो न्याय यात्रकु संबंधिंचि इप्पटिवरकु तनकु आह्वानं अंदलेदन्नारु आह्वानं कोसं तामेंदुकु वेचि चूडालनि आयन प्रश्निंचारु అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ముగ్గురు మయన్మార్ దేశస్థులపై ఛార్జ్ షీట్ వేసింది ఎన్ఐఏ టీమ్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి మయన్మార్ దేశస్థులు అక్రమంగా చొరబడ్డట్టు వెల్లడించింది నిందితులు రబీ ఇస్లాం షఫీ అలం మహమ్మద్ ఉస్మాన్ గా గుర్తించింది ఎన్ఐఏ టీమ్ రోహింగ్యాలతో కలిసి అక్రమంగా భారత్ లోకి చొరబడ్డారని ఛార్జ్ షీట్ లో తెలిపింది మహిళా రోహింగ్యాలను ముఠా భారత్ లోకి దింపినట్టు గుర్తించారు ఎన్ఐఏ అధికారులు తెలంగాణ యూపీ రాజస్థాన్ హర్యానా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు ఈ ముఠా వల వేసినట్లు విచారణలో తేలింది ఇక నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు సృష్టించి బ్యాంక్ అకౌంట్స్ సిమ్ కార్డులు కూడా పొందారు పాక్ మరోసారి బరితెగించింది ఈసారి ఏకంగా ఇండియన్ ఎంబసీని టార్గెట్ చేసింది రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలోకి ఏజెంట్ను పంపి కీలక సమాచారాన్ని ఎత్తుకెళ్లింది ఇండియన్ ఎంబసీలోకి పాక్ ఏజెంట్ చొరబడ్డారన్న సమాచారంతో అలర్ట్ అయిన యూపీ ఏటీసీ సతేందర్ సివాల్పై నిఘా పెట్టింది అతడు మీరట్లో ఉంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుంది ఏటీసీ ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు చివరికి పాక్ గూఢచారిగా పనిచేస్తున్నట్లు అంగీకరించాడు ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈఓ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈఓ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ దూసుకెళ్తున్నారు ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ఇన్వెస్టర్ బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టాడు ప్రపంచ కుబేరులో 4 స్థానంలో మార్క్ జుకర్బర్గ్ నిలిచారు స్టాక్ మార్కెట్లో మెటా షేర్ల ధరలు అమాంతం 22% పెరిగాయి దాంతో ఆయన సంపద విలువ 28 బిలియన్ డాలర్ల మేర పెరిగింది జుకర్బర్గ్ ఆస్తుల విలువ 165 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురస్కారం తీసుకునే వెంకయ్యనాయుడు చిరంజీవితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్న కళాకారులను సన్మానించారు వెంకయ్యనాయుడు చిరంజీవిని సీఎం డిప్యూటీ సీఎం శాలువా కప్పి సన్మానించారు అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం 25 లక్షల నగదు బహుమతి అందజేస్తుంది